నేను మొన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన ట్విట్టర్లో కొన్ని రోజులు సోషల్ మీడియాకి మార్నింగ్ న్యూస్కి సెలవు అని సో చాలామంది మిత్రులు అన్న మళ్ళీ తొందరగా రావాలని చెప్పారు అంటే మనుషులకు బేసికల్లీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి రకరకాల పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవిటితోటి కొంత ఊర్లో కొంత ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సెటిల్ చేద్దామని చెప్పేసి ఒక నాలుగు రోజులు నేను రాలే దాని కింద బేసిక్గా నేను ఆ పోస్ట్ పెడితే ఆ పోస్ట్ కింద చాలామంది తెలంగాణ వాదులు కావచ్చు తెలంగాణ గడ్డ మీద ఇష్టం ఉన్నటువంటి బిడ్డలు కావచ్చు అన్న మీరు తొందరగా రావాలి మళ్ళీ మళ్ళీ మీ వాయిస్ మాకు కావాలని చెప్పేసి అంటారు కానీ బీజేపీ వాళ్ళకి సంబురం ఎక్కలేని సంబురం ఈ మధ్య బీజేపీ వాళ్ళకి సంబరం అంటే నేను పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మరి బీఎస్పీ వాళ్ళకి ఎందుకు అంత సంబరం అవుతుందో నాకైతే అర్థమవుతలేదు ఇప్పుడు బీజేపీ వాళ్ళు బీఎస్పీ వాళ్ళు మీరెందుకు అంత సంబరపడుతున్నారో నాకైతే అర్థమవుతలేదు బీజేపీ వాళ్ళు సంబరపడుతున్నారంటే వాళ్ళకు మనం కరెక్ట్గా కౌంటర్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ జూటా మాటలను ప్రజల ముందు బట్టలిప్పి నిలబెడుతున్నాం కాబట్టి వాళ్ళ భాగవతం అంతా బయట పెడుతున్నాం కాబట్టి వాళ్ళు సంబరపడడంలో నాకు ఎలాంటి ఆశ్చర్యం లేదు నాకు ఎలాంటి అది లేదు కానీ బీఎస్పీ వాళ్ళు ఎందుకంత సంబరపడిపోతున్నారో కింద కామెంట్లు చూస్తే వాళ్ళకి ఎందుకు అంత సంబరం అవుతున్నది దేనికోసం అవుతున్నదని అర్థమవుతలేదు ఒకసారి ఆలోచించుకోవాలి బీఎస్పీలో ఉన్నటువంటి మిత్రులు ఆ బహుజన వాదం అని చెప్తున్నటువంటి మిత్రులు ఆలోచించుకోవాలి కాబట్టి మీరు స్వచ్ఛందంగా మీరు కేవలం బహుజన పార్టీల కోసం బహుజనుల కోసం మాత్రమే పనిచేస్తారని నేను ఇప్పటికే అనుకుంటున్నా లేదు మీరు బహుజనుల కోసం కాదు ఇంకెవరి కోసం పనిచేస్తారని మీరు అనుకున్న రోజు వంద శాతం మీరు అన్నదానికి కౌంటర్ ఇచ్చేదానికి కూడా నేను భయపడతలేదు భయపడను బీజేపీకే భయపడనుండి మీకు మీకు భయపడతా అనుకోవడం మీ అమాయకత్వం అవుతుంది అది మీ మూర్ఖత్వం అవుతుంది అంతకుమించి ఇంకొకటి ఏం లేదు కాబట్టి బహుజన బిడ్డలు మేము బీఎస్పీ స్వేరు అని చెప్పేట్టు కొంతమంది మిత్రులు నా ట్విట్టర్ కింద కూడా కామెంట్లు పెడతా ఉంటారు కాబట్టి మీతోని అయ్యేది కాదు పోయేది కాదు మీరు వాస్తవాలు తెలుసుకోండి ఫస్ట్ ఈ గడ్డకు ప్రయారిటీ ఇవ్వడం నేర్చుకోండి తర్వాత మన వాదాన్ని వినిపిద్దాం వంద శాతం ఎవరి వాదం వాళ్ళ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ బహుజన వాదిని నేను కూడా కాబట్టి మీకు ఆ బీజేపీ వాళ్ళ వాళ్ళ ఏ విధంగా సంతోషపడుతున్నారో మీరు విధంగా సంతోషపడతాము అనుకుంటే దానికి మించినటువంటి మూర్ఖత్వం ఇంకోటి ఉండదు మీ చిల్లర చిల్లర కామెంట్లకు భయపడుతున్న అస్సలు కాదు సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏం జరిగింది ఎటు పోయింది అనేది ఇప్పుడు కొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని కొన్ని రకరకాల ఇష్యూస్ ఉన్నాయి దాంతో మనం ఒక నాలుగు రోజులు రాలేదు